పరిస్థితి పామైనప్పుడు దొరికిందే దారి అన్నట్టుగా ఉంది టీడీపీ పరిస్థితి. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఇలానే ఉందని అంటున్నారు తమ్ముళ్ళు. జిల్లాలో ఒకప్పుడు ఎంతో వెలుగు వెలిగిన నాయకులు సైలెంట్ అయ్యారు. ఒకప్పుడు డమ్మీలుగా ఉన్న నేతలు ఇప్పుడు హీరోలుగా వెలుగు వెలుగుతున్నారు. ఇదే ఇప్పుడు టీడీపీలో టాక్ అయింది. ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ లోగుట్టు చూడాల్సిందే. టీడీపీలో కాకులు తీరిన నేతలు ఎందరో. సీనియర్ నేతలతో పార్టీ మొన్నటి వరకు ముందుకు నడిచింది. కానీ ఒక్క ఓటమి వారందరినీ వెనక్కి నెట్టింది. కొందరు కండువలు మార్చుకోగా మరికొందరు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. ఎలాగో సీనియర్లు పార్టీని నడిపిస్తున్నారు కదా అని తెరు వెనక డమ్మీలుగా ఉన్న నేతలు ఇన్నాళ్లు కాలం వెళ్లదీశారు. కానీ ఆ డమ్మీ నేతలే ఇప్పుడు పార్టీని పైకి లేపుతున్నారు. ఎవరూ పట్టించుకొని పార్టీకి మేమున్నామంటూ ముందుకొస్తున్నారంట. ఇన్నాళ్లకు వాళ్ళ అవసరం కూడా పార్టీకి వచ్చింది అని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. బచ్చుల అర్జునుడు, బుద్ధా వెంకన్న, వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఇటువంటి వారికి గతంలో ప్రాధాన్యం లేదని తమ్ముళ్లే చెప్తున్నమాట. ఒకప్పుడు వీరు చంద్రబాబు ముఖం చూసేందుకు క్యూ కట్టేవారు. అంతేకాదు, బుద్ధా వెంకన్న వంటి వారు ఏకంగా కొందరితో సిఫార్సులు చేయించుకుని పార్టీలో పదవులు తెచ్చుకున్నారని టాక్ ఉంది. వెంకన్నకు ఎమ్మెల్సీ రావడానికి నాడు జిల్లాలో కొందరు సీనియర్లు కూడా కలిసిరాని పరిస్థితి. ఎన్నో అష్టకష్టాలు పడి మరీ వెంకన్న తన టాలెంట్తోనే ఎమ్మెల్సీ సీటు తెచ్చుకున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితులు వీరిని నిలబెట్టాయి. పార్టీ పరిస్థితి నారాటికి తీసుకట్టుగా మారడం, ఎవరికి వారి యమునా తీరే అన్న విధంగా పరిస్థితి మారిపోవడం వంటి పరిణామాలతో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. అదే సమయంలో చంద్రబాబు ఎవరినైతే నమ్ముకున్నారో వారే పార్టీని వీడిపోవడం, కొందరు గ్రూపులు కట్టడం, మరికొందరు ఉదాసీనంగా వ్యవహరించడంతో పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. లో కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఉచ్చల అర్జునుడు, విజయవాడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బుద్ధా వెంకన్న, ఎమ్మెల్సీ రాజేంద్ర వంటి వారు ఇటీవల కాలంలో గళం విప్పుతున్నారు. ఒకప్పుడు వీరు మీడియా సమావేశాల్లో చివరి వరుసలో కూర్చునేవారని, కనీసం వీరి వాయిస్ వినేందుకు పార్టీలోనే ఎవరూ ముందుకు వచ్చేవారు కాదని సీనియర్లు చెప్తున్నారు. కానీ ఇప్పుడు వీరే పార్టీని నడిపిస్తున్నారు. పార్టీ తరఫున బలమైన గళం వినిపిస్తున్నారు. టీవీ చర్చ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాదు, చంద్రబాబు కూడా వీరిని ప్రోత్సహిస్తుండటంతో బలమైన నాయకులుగా కూడా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వీరు ఏ మేరకు బలం పుంజుకుంటారు, ఏ మేరకు పార్టీని నిలబెడతారనేది ప్రధాన సమస్య. వీరిలో ఓ నాయకుడు మాత్రం తామిప్పుడు ఎంత కష్టపడినా రేపటి వేళ పార్టీ అధికారంలోకి రాగానే ఐదేళ్లు తెర వెనక ఉన్నవారు, ఇళ్లలో కూర్చున్న వారే అప్పుడు పెత్తనం చక్కపెడతారని పెదవి విరచడం కొసమెరుపు. ఇది వాటి లోగొట్టు. మరో లోగొట్టులో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.